హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావడం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 12/6/2022 ఆదివారం విశాఖ నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. 12/6/2022 ఆదివారం విశాఖ నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. సో ఈరోజు వినయ కలర్స్, అదేవిధంగా లాసయ కలర్ చూసినట్లయితే, ముందుగా వినయ కలర్ చూసినట్లయితే కోడి, పసిమికాకి, ఎర్ర గౌడు, నెమలి. వినయ కలర్స్ కోడి, పసిమికాకి, ఎర్ర గౌడు, నెమలి. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా లాసయ కలర్ చూసినట్లయితే నెమలి, డేగ, పింగళ, కాకి, డేగ, మైల, పింగళ. సో ఫ్రెండ్స్, లాసయ కలర్స్ నెమలి, డేగ, పింగళ, కాకి, డేగ, మైల, పింగళ. సో ఫ్రెండ్స్, లాసయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. సో మనకు రోజుకొచ్చి 5 జాములనే నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో జాము ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జాం ప్రకారం కాకి రాజ్యం, కోడి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుంచి 10:48 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో జాము ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి నిద్ర. సో ఫ్రెండ్స్, రెండవ జాం ప్రకారం పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి నిద్ర. సో ఫ్రెండ్స్, రెండవ జాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో ఈ జాము ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడవ జాం ప్రకారం డేగ రాజ్యం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడవ జాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగో జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి
3:36 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. 4వ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి భోజనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, 4వ జాము ప్రకారం నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి భోజనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, 4వ జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా 5వ జాము చూసినట్లయితే, సో ఫ్రెండ్స్ 5వ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల దాకా ఈ జామ అనేది నడుస్తుంది. 5వ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల దాకా ఈ జామ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం, కాకి గమనం, కోడి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, 5వ జాము ప్రకారం పింగళ భోజనం, కాకి గమనం, కోడి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, 5వ జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మనకి జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. 1వ జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము, 5వ జాము.